టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో తెలుగు చలనచిత్ర గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. ఇక ఇప్పుడు త్రిబులార్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప అవార్డులు కొల్లగొడుతున్నాడు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు రాజమౌళి. రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన స్టూడెంట్ నెంబర్1తో దర్శకుడిగా మారాడు రాజమౌళి. తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్1తో ప్రారంభమైన రాజమౌళి విజయయాత్ర నేటికి అప్రమత్తంగా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు కాకముందు పలు టీవీ సిరీస్లో దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్1 నుండి RRR వరకు ప్రతి సినిమాలో బాక్సాఫీస్ను చెక్ చేస్తూనే ఉన్నాడు. కెరియర్ తిరుణాల్లో దర్శకేంద్ర కె రాఘవేంద్ర వద్ద పలు సీరియల్స్తో పాటు సినిమాలకు అసిస్టెంట్గా పనిచేసిన రాజమౌళి ఆయన వద్దే దర్శకత్వంలో ఎన్నో మెలకు నేర్చుకున్నాడు. అల్పజీవి ఏగనే హీరోగా చేసి సక్సెస్ కొట్టడం ఒక రాజమౌళికే చెల్లింది. గ్రాఫిక్స్ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ సినిమాతో టాలీవుడ్లోనే కాకుండా మొత్తం ఇండియా తన వైపు చూసేలా చేశాడు రాజమౌళి. అయితే రాజమౌళి తన సినిమా చివరిలో ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్స్ అని ఒక స్టాంప్ వేయడం మనకు తెలిసిందే. అయితే అలా ఎందుకు వేస్తారో గతంలో రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణంగా సినిమాల్లో పేర్లు వేసేటప్పుడు డైరెక్టర్ పేర్లు, నిర్మాతల పేర్లు చాలా చిన్నగా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాటిని చదువుతాం. అందుకే నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది. ఇది నా సినిమా అని అందరికీ తెలియాలి అని ఆ స్టాంప్ వేయడం స్టార్ట్ చేశాను. దీనివల్ల చదువురాని వాళ్ళకు కూడా ఇది నా సినిమా అని తెలుస్తుంది. ఇక ఆ స్టాంప్ ప్రస్తుతానికి ఒక బ్రాండ్ లాగా మారిపోయిందని రాజమౌళి అన్నారు. ఇక రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారని మన అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరింత కలిసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.